నిజమే కిందా 5000 కావాలని నేను అడిగాను ఇవ్వను అన్నాడు నీకు ఇవ్వను అన్నాడా నాతో నా మాట అన్నాడు అసలు మన డబ్బు మనకి ఇవ్వడానికి వాడేటి పెంటి మధ్యన అయిపోయింది లక్ష్మి అంతా అయిపోయింది ఇక నీకు సన్మానం ఉండవు జయ మంచి డ్రెస్సులు కొనుక్కోలేదు బ్రదరల్లా నేను కలిసి నైట్ టైం ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు యుద్ధ ఖైదీల్లాగా రేషన్ కూడి తింటూ కొంపలో పోయి ఉండాల్సిందే ఫినిష్ అసలు తప్పంత బనానదలేండి పేనుకు పెత్తనం ఇచ్చారు ఇప్పుడు అది తలంత గొరుగుతుంది ఏదో మతలబ్ చేసి ఈ మేనేజర్ ఫాదరల్లాను గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈ బ్రదరల్లా ఆ గుప్పెట ఏమిటో విప్పించాల్సిందే బావ ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని తప్పించాల్సింది ఎలా మీరంతా నా వెనకుంటే రేపు ఈ పాటికి మేనేజర్ గేటు బయట ఉంటాడు మేమంతా నీ వెనకుంటాం నీ ప్లాన్ ఏమిటో చెప్పావా ఆ ప్లాన్ అమలు జరపాలంటే 20-30 వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదరల్లా పెట్టుబడి ఏముంది బావా నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను ఓకే అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను सचि पटको मन इंटर परगटन कटबड़े दाद पटकोचार तुंगार सची बैठ पड़ी बाबू बाबू ना सर चूस चुप మిమ్మల్ని సరిగ్గా చూడలేదు బాబు 10 ఏళ్ళుగా మీ ఇంట్లో బట్టుకునేవాడిని మీరు నాకు చేయదా నేను మీకు చేయదా ఈయన ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా మొదటిసారి ఏంటి బాబు ఇది 5వసారా 6వసారో చూసావు తాతయ్య మన దగ్గర మంచివాడుగా నటించి మన కాళ్ళ కింద ఎంత పెద్ద గొయ్యి తబడేతను బాబు షట్ అప్ అన్నం పెడుతున్న చేతి నరకారం చూస్తావా నిన్ను ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారే అటువంటి మనుషులకు అన్యాయం చేయడానికి నీకు మనసన ఒప్పిందయ్యా నేను డబ్బు అడిగితే లేదని చెప్పి లక్షలకి లక్షలు ఇంటికి చేరవేసుకుంటున్నావు అన్నమాట ఇలా ఎన్ని రకాలుగా ఎంత డబ్బు స్వాహ చేస్తున్నాడు రాక్షసుడు లక్ష్మి తొందరపడకమ్మా ఆపకండమ్మా ఈ పిల్లలందర్నీ ఇంతప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా మీద వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నానమ్మా బాబు గారు నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి బాబు నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేశాను గనుక బాబు బాబు మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు తాతగారు నమ్ముతున్నారు తెలుస్తూనే ఉందిగా ఇంకా ఆలోచిస్తామేంటి బాబా పోలీసులు ఫోన్ చేయి యువర్ రైట్ అవును అతను వదలకూడదు పిలవండి పోలీసులు వద్దు ఎవరు పాపాన వాళ్లే పోతారు అతన్ని వదలండి వెళ్ళిపోమ్మనండి బాబుగారు ఇంకా ఇక్కడ నక్కమే నేర్పదర్శించు ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించబోతున్నారు తాతగారు ఎంత ఉత్తమం అటువంటి మనిషికి ద్రోహం తరంటే ఉంది తాళాలు ఇట్టించి కేటు దాటవయ్యా పెద్ద మనిషి పెడతానయ్య ఓకే మేజర్ సాయంకాలానికి రెండు బాటిల్ తెప్పించు మత్తు వదలండి అయ్య గారు వండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు వాళ్ళని కాపాడుకోండి వచ్చే వాళ్ళ నుంచి కాపాడుకుంటాను అట్టా సుతున్నావేంటత్త కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్పవంచకుండా చూస్తున్నాను పోయబ్బో గొప్పే అట్టా పోతావేంటి నాకు పాలు పోయవా పోతానుండత మొదటిసారి పిండిన పాలు కిట్టయ్యకి నైవేద్యం పెట్టి గానీ నేను పోయిను లేకపోతే కళ్ళు పేలిపోతాయి కిట్టయ్య నన్ను క్షమించు
గవర్నమెంట్ వాడిని డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్లాసిఫైడ్ ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్లు కలిపే వాడిని పట్టుకునే పని అసలు పాలలో నీళ్ళు కలపండి సారు మా అత్త కూతురికి అచీర్ణంగా ఉందట మంచి పాలు అరగవు కాసి నీళ్లు కలిపిన పాలు ఇవ్వమ్మా అని బతిమాలతేను నేను ఈ పని చేశాను అంతే ఓహో వాళ్ళింట్లో కలుపుకోవడం నీళ్లక పాపం నిన్ను కలిపేమందా పద పోలీస్ స్టేషన్ కే పాలల్లో నీళ్లు కలిపినందుకు 10 ఏళ్ళు అబద్ధం చెప్పినందుకు 3 ఏళ్ళు మొత్తం 13 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు హాయిగా రెస్ట్ తీసుకో పద నన్నొక్కే హలో ఇంకా గట్టి పిల్ల అయ్యో అది కట్టేసింది కానీ హైరాణ పడ సరే 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 నన్ను పోలీసులు పట్టించుకో నీకు దన్న పెడతాను నీ కాలు కట్టుకుంటాను సరే ఇది మొదటి తప్పును వదిలేస్తున్నాను ఇంకొకసారి పాలలో నీళ్ళు కలిపావు డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్లాసిఫైడ్ ఒట్టు సారు నీ మీద ఒట్టు ఇంకెప్పుడు పాలలో నీళ్ళు కలిపిన సారు సరే వెళ్ళు మీ అత్తకి నీళ్లు కలపని పాలు పోయి డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్లాసిఫైడ్ పాలమ్మా పాలు నీళ్లు కలపని పాలు డిపార్ట్మెంట్ నాన్ క్లాసిఫైడ్ వాళ్ళు ఒప్పుకున్న పాలు పాలమ్మా పాలు ఇదిగో పిల్ల ఓ 1 లీటర్ పాలు పోయమ్మా డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్లాసిఫైడ్ నడు పోలీస్ స్టేషన్ కి ఎందుకు భయా పాలలో నీళ్ళు కలిపినందుకు మాయా నేను పాలలో నీళ్ళు కలిపిన సారు ఒట్టేసేగా చా అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి నీళ్ళలో పాలు కలిపాను అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను పోలీస్ వాళ్ళని ఇక్కడ పిలిపిస్తాను వా మా వాయో నువ్వు ఎక్కడ తిక్కలోడు అయ్యా ఏలికెత్త కాలికి కాలికెత్త ఏలికెత్తనావు నడు పోలీస్ స్టేషన్ కి